దేవుని ఆవరణములో ఒక దినము గడుపుట, ఈ లోకములో నీవు 1000 దినములు బ్రతికేదానికంటే కూడా శ్రేష్టకరమైనటువంటిది. అది చాలా మందికి తెలియదు. కాబట్టే వారు దేవుని మందిరానికి రాకపోయినా ఈ లోకంలో ఎక్కువ కాలం బ్రతకాలని డైట్ చేస్తూ ఉన్నారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు, మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఏదైనా అనారోగ్యం వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అనారోగ్యం రాకపోయినా రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటున్నారు. ఎందుకంటే మనిషి అనుకుంటూ ఉన్నాడు, ఒకడు ఎంత ఎక్కువ కాలం ఈ భూమి మీద బ్రతకగలడో అదే శ్రేష్టకరమైనటువంటిది అనుకుంటూ ఉన్నాడు. చాలా పొరపాటు. బైబిల్ తెలియజేస్తుంది, దేవుని మందిర ఆవరణములో ఒక దినము గడుపుట, ఈ లోకంలో నీవు 1000 దినములు గడిపేదానికంటే బ్రతికేదానికంటే శ్రేష్టకరమైనటువంటిది. అందుకే ఆయన మందిరములో ఎక్కువ సమయాన్ని గడపడం మనం నేర్చుకోవాలి. చాలామంది బిజీ అయిపోయారు, చాలామంది బిజీ అయిపోయారు. దేవుని మందిరానికి రాకుండా ఈ దినాలలో యూట్యూబ్లో లైవ్లు వస్తూ ఉన్నాయి, ఫేస్బుక్లో లైవ్ ఇస్తూ ఉన్నారు. నీ కాలో చెయ్యో పడిపోయి కదలలేని స్థితిలో ఉంటే అక్కడ కూర్చొని చూస్తే ఒక అర్థం ఉంది, దేవుడు కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కాబట్టి నీవు దేవుని మందిరంలోనికి రావాలి. నేను వాక్యం వింటున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, నెట్లో చూస్తున్నాను కదా అంటే అది కాదు. నీవు దేవుని మందిరంలోనికి రావాలి. అది దేవుడు నియమించినటువంటి కట్టడ. దావీదు లాంటి భక్తుడే ఆయన ఏమన్నాడో తెలుసా? 27వ కీర్తన 4వ వచనములో యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచు ఉన్నాను. ఏంటిదా వరం అంటే, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆవరణములలో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఒక రాజు సింహాసనం మీద కూర్చోవాలని అనుకోవడం లేదు. ఆయన అంటూ ఉన్నాడు, నా జీవిత కాలమంతా కూడా నేను దేవుని మందిరములో నివసింపగోరుతూ ఉన్నాను. నీ మందిరములో నీ ప్రసన్నతను నేను చూడాలి, నీ మందిరములో నేను నిన్ను ధ్యానించాలి. దేవుని మందిరములో ధ్యానించేదానికి సింహాసనం మీద ధ్యానించేదానికి తేడా ఉంది. కాబట్టి ఆయన అంటున్నాడు, నా జీవిత కాలమంతా కూడా నేను యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను. ఎందుకంటే దేవుని మందిరములో నివసించుట అంత శ్రేష్టకరమైనటువంటిది. అందుకే 23వ కీర్తన 6వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను, చిరకాలం నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను. ఎందుకంటే అక్కడే ఉంది శ్రేష్టత, సింహాసనం మీద కాదు, దేవుని మందిరావరణములో ఉంది. హన్నా జీవితంలో మనం చూస్తే ఆమె జీవితం అంతా కూడా ఏడ్పుతో దుఃఖంతో నిండి ఉంది. ఆదరించేవారు లేరా అంటే ఆదరించేవారు ఉన్నారు. హన్నా భర్త ఎల్కానా ఆమెను ఎంతగానో ఆదరించాడు. పిల్లలు లేరని హన్నా కుమిలిపోతూ ఉంటే ఏ భర్త ఆదరించని విధముగా ఎల్కానా ఆదరించాడు. 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్టమైనటువంటి వాడను కదా, ఎందుకు పిల్లలు లేరని నీవు దుఃఖిస్తావు? చాలాసార్లు మన జీవితాల్లో అనుకుంటాం, నా భర్త నన్ను అర్థం చేసుకుంటే, నా భర్తే నన్ను ఆదరిస్తే నా జీవితం ఎంత బాగుంటుందని. భార్యలు అనుకుంటారు, నా భర్త నిజంగా నన్ను ప్రేమించేవాడైతే, ఆదరించేవాడైతే నా జీవితం ఎంత బాగుండే. పిల్లలు ఎలానే అనుకుంటారు, నా తల్లిదండ్రులు, తల్లిదండ్రులు అలానే అనుకుంటారు, నా పిల్లలు ఒకవేళ నన్ను అర్థం చేసుకొని ఆదరించగలిగితే ఎంత బాగుంటుందని. మనుషులు ఎంత ఆదరించినా నీ బాధ నీ దుఃఖము ఆగిపోదు. దేవుడు ఆదరిస్తేనే నీ యొక్క దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఎల్కానా ఎంత ఆదరించినా హన్నా జీవితంలో దుఃఖము ఆగలేదు, ఏడుపు ఆగలేదు. అయితే ఆమె దేవుని మందిరంలోనికి వచ్చి ఆమె హృదయాన్ని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కుమ్మరించిందో
అప్పుడు ఆమె దుఃఖపడుట మానివేసిందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. హల్లెలూయా. అదే దేవుని మందిరంలో ఉన్నటువంటి శ్రేష్టత. అందుకే దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. రా దేవుని మందిరంలోనికి, వచ్చి దేవుని మందిరంలో సమయాన్ని గడిపి చూడు. మనుష్యులు నీ జీవితంలో ఇవ్వలేనిది దేవుడు నీ జీవితంలో ఇచ్చేదాన్ని నీవు పొందుకుంటావు. మనుష్యులు నీ జీవితంలో చేయలేని సహాయాన్ని దేవుని మందిరంలోనికి వచ్చి మొరపెట్టినప్పుడు, ఆయన వైపుని కనులెత్తి నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించినప్పుడు నీ జీవితంలో ఆ సహాయాన్ని పొందుకుంటావు. గమనించండి, హన్నా దేవుని మందిరములోనికి వచ్చిన వెంటనే ఆమె గర్భవతి కాలేదు. అయితే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, హన్నా దేవుని మందిరము నుండి బయటకి వెళ్ళినప్పటికీ ఆమె ఏడ్పును మానివేసింది. హల్లెలూయా. అద్భుతం జరిగితేనే కాదు నీ జీవితంలో ఏడ్పు ఆగిపోయేటువంటిది, అద్భుతం జరిగితేనే కాదు నీ జీవితంలో దుఃఖము ఆగిపోయేటువంటిది. దేవుని మందిరంలోనికి వచ్చి నీ యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమరించగలిగితే చాలు, నీ దుఃఖానికి ముగింపు వస్తుంది. దాని తర్వాత మనందరికీ తెలుసు, అన్న గర్భవతి అయింది, సమూయేలును కనింది. ఆ సమూయేలును గురించే మనం ఇంతకుముందు ధ్యానించాం. దేవుని మందిరములో గడుపుట శ్రేష్టమైనటువంటిది. కాబట్టి మీకు సమయం దొరికినప్పుడు దేవుని మందిరంలోనికి వెళ్ళండి, ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని దేవుని మందిరములో ధ్యానించండి. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.